ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుని ఉండండి. వీలైతే మీ ప్రతి ఒక్క బెస్ట్ ఫ్రెండ్కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఇష్టమయ్యే ఇటువంటి రియల్ లైఫ్ గోస్ట్ వీడియోస్ని నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే మీకు పార్ట్ 7 కావాలి అనుకుంటే కింద కమెంట్ సెషన్లో అడగండి. ఎక్కువ మంది అడిగితే తొందరగా నేను పార్ట్ 7 కూడా తీసుకొస్తాను. ఈయన పేరు వచ్చేసి రిక్కీ విలాస్కస్. మరియు ఇతను ఫ్రెండ్స్ తోటి కలిసి ఒక అబాండెడ్ టైర్ ఫ్యాక్టరీని ఇన్వెస్టిగేషన్ చేసేందుకు వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. ప్రతిదీ లైవ్గా ఫేస్బుక్ పేజ్లో పెట్టాడు. ఒకప్పుడు ఈ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ జరిగి చాలామంది వర్కర్స్ అక్కడికక్కడే కాలిపోయి చనిపోయారు అని చెప్పి అది అయ్యి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు అక్కడి నుంచి చాలా స్ట్రేంజ్ సౌండ్స్ మరియు చాలామంది కదులుతూ వెళ్తున్నట్టు వీళ్ళకి అనిపిస్తుంది అని చెప్పి కొంతమంది చెప్పారు. అక్కడ దగ్గరలో నివసిస్తున్న వాళ్ళు ఏదో వింత శబ్దం వినబడింది, దాంతో వాళ్ళు అక్కడే వెతుకుతూ ఇంకా వేరే ప్రదేశాన్ని కూడా ఎక్స్ప్లోరేషన్ చేసేందుకు వెళ్ళారు. ¿Qué pasó? ¿Qué pasó? Vente, vente, no. ¿Tú cuidas? ¿Qué? 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 Rolly, ¿qué tienes? Güey. A ver, yo voy. ¿Dónde? Aquí, güey, aquí, en la barrita esa. ¿Qué viste? ¿Qué viste? A ver, fantasma. ఎంత శబ్దం వినబడింది, దాంతో వాళ్ళు అక్కడే వెతుకుతూ ఇంకా వేరే ప్రదేశాన్ని కూడా ఎక్స్ప్లోరేషన్ చేసేందుకు వెళ్ళారు. సిగ్నోరే వెళ్తూ Espero contar con su presencia esta noche. అక్కడే వాళ్ళకి ఒక వింతైన శబ్దంతో వాళ్ళని ఎవరో పిలుస్తున్నట్టు వాళ్ళకి అనిపించింది. మరియు అక్కడే ఒక వింతైన షాడో వాళ్ళ యొక్క కెమెరాలో క్యాప్చర్ అయింది అటు ఇటు తిరుగుతూ. మీరు కూడా చూడండి. ఏమంటారు, నిజంగా అక్కడ ఆత్మ పరిగెట్టిందా లేకపోతే లైవ్ బ్రోడ్కాస్ట్లో మనల్ని ఇతను చీట్ చేస్తున్నాడా? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్చీఓ ఎక్స్టెన్షన్ గోస్ట్ హంటింగ్ టీమ్ చేసిన పని. చాలామంది కొన్ని సంవత్సరాలే వదిలేసిన ఒక ఆత్మల తిరిగే ఇంటి దగ్గర వీళ్ళు హాంట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. చాలామంది ఈ వింతైన ఇంటి గురించి ఏమంటున్నారు అంటే ఇక్కడ ఎన్నో రకాల ఆత్మలు తిరుగుతాయి, వాళ్ళకు కూడా కొన్నిసార్లు కనబడ్డాయి ఆత్మలు అని చెప్పి చాలా డేంజరస్ ఏరియా అని చెప్పారు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న వీళ్ళ టీం వచ్చేసి దీన్ని ఎక్స్ప్లోర్ చేసేందుకు వెళ్తున్నారు. Me afiguró como una cruz. ¿Una cruz? Ajá. No me digas. ¿Lo tienes? Sí, sí. Hola. Vamos a ver. Thank you.
dices? Ah, no mames. కొన్ని బ్రిక్స్ వచ్చేసి ఆటోమేటిక్గా కిటికీ పక్క నుంచి అవి అవే పడిపోయాయి ఎవరు తోయకుండానే. వీళ్ళు వెంటనే ఒక రూమ్లోకి వెళ్ళి దాని వెనకాల ఏముందో అని చూసేందుకు ట్రై చేస్తున్న టైంలో వాళ్ళు వెళ్ళిన రూమ్ యొక్క డోర్ కూడా క్లోజ్ అయిపోయింది ఎవరూ క్లోజ్ చేయకుండానే. వీళ్ళు లోపల డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడ వీళ్ళకి ఎవరూ కనబడలేదు. Cuidado, no hay nada tampoco. ¿No? No. మీరు కరెక్ట్గా గమనిస్తే స్లో మోషన్లో చూడండి, వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో ఒక సైడ్ నుంచి ఒక వింతైన ఆకారం అక్కడి నుంచి తొంగి చూసి వెళ్ళిపోయింది. అది కూడా కొన్ని సెకండ్సే అది తొంగి చూసింది. ఒకవేళ మీరు ఈ పూర్తి వీడియోని చూడాలి అనుకుంటే ఆర్చిఓ ఎక్స్టెన్షన్ టో అని కొట్టండి, యూట్యూబ్ సెర్చ్లో మీకు పూర్తి వీడియో లభిస్తుంది. తను దీన్ని ఎంటైర్గా యూట్యూబ్ వీడియోలో అప్లోడ్ చేశాడు. నెక్స్ట్ వీడియో వచ్చేసి అబ్సల్యూట్ ఆడిట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి. ఆమె ఏమి చెప్తుందంటే తన యొక్క ఫ్రెండ్కి ఒక వింతైన చాలా వియర్డైన జాబ్ లభించింది అని చెప్పి ఊరికి చాలా దూరంగా ఉన్న ఒక ఇంటికి, అది కూడా వాళ్ళ యొక్క ఇంటిని క్లీన్ చేసేందుకు వెళ్ళాలి మరియు దానికి వాళ్ళు చాలా ఎక్కువ డబ్బుని పే చేస్తున్నారు అని చెప్పి. ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే ఇతను ఏదైతే ఇంటికి వెళ్తున్నాడో ఆ ఇల్లు వచ్చేసి చాలా కాలంగా దెయ్యాలు మరియు వింతైన ఆత్మలతో నిండి ఉండి అని చెప్పి చాలామంది పోకార్లు ఉన్నాయి అదే ఊర్లో. ఆ ఇంటిలో ఉన్న వ్యక్తికి ఎన్నోసార్లు అక్కడ ఉన్న ఆత్మలు చాలా వరకు ఇబ్బంది పెట్టాయి అని చెప్పి కూడా పోకారు నడుస్తుంది. నిజంగానే ఆ ఇంటి యొక్క చరిత్రలో చాలా చెడ్డ స్టోరీ ఉంది. అక్కడ నివసిస్తున్న నలుగురు అక్కడికక్కడే ఆ ఇంట్లో సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఈ ఇంటికి తను వెళ్తున్నాడు అని తినక చెప్పగా తను ప్రతిదీ రికార్డ్ చేయమని కోరింది, కానీ అలా చేయడం వాళ్ళకి అసలే మంచిది కాలేదు. చూడండి వీడియోని. తను వెళ్ళినప్పటి నుంచి రికార్డ్ చేస్తున్న టైంలో తనకు ఎవరో ఏడుస్తున్నట్టు శబ్దాలు వినపడ్డాయి. ఎక్కడి నుంచి ఆ శబ్దాలు వస్తున్నాయి అని చెప్పి కెమెరా ఆన్ చేసి ప్రతిదీ రికార్డ్ చేసేందుకు ట్రై చేస్తున్న టైంలో కొన్ని సామాన్లు కింద పడ్డాయి. అలాగే తనను తాకినట్టు ఎవరో అనిపించింది. వెంటనే తను అక్కడి నుంచి ఇంకా తను తన లైఫ్లో అటువంటి ప్రదేశానికి వెళ్ళేందుకు అది కూడా కెమెరా పట్టుకుని డేర్ చేయలేదు. ఏమంటారు తను మళ్ళీ వెళ్ళాలా వద్దా నాకు కింద కమెంట్ సెషన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు. దయచేసి వీడియోకి ఒక లైక్ వేయండి. వీలైతే మీ ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎక్కువ మందికి మీరు షేర్ చేస్తే నేను త్వరగా పార్ట్ 7 కూడా అప్లోడ్ చేయబోతున్నాను. పార్ట్ 8, పార్ట్ 9, పార్ట్ 10 కూడా ఉన్నాయి. అవన్నీ ఎడిటింగ్లో ఉన్నాయి. మీకోసం వాటిని ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తున్నాను. మీకు పార్ట్ 7 కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. ఎక్కువ మంది అడిగితే పార్ట్ 7 కూడా తొందరగా అప్లోడ్ చేయగలను. ఇంకా ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.